गुड मॉर्निंग स्टूडेंट्स ना पेरु लक्ष्मीनारायण पीजीटी बॉटनी मॉडल स्कूल आत्मकूर एस मुंदुगा नाकी अवकाशान इच्चिनटुवंटी गौरवनीयुलैनटुवंटी डीओ गारिकी अदे विधंगा डीसीईबी सांकेतिक बृंदानिकी ना यొక్క हृदयपूर्वक धन्यवादालु तेलियजेसुकुंटुन्नानु। विद्यार्थुलारा రోజు రోజుకు జనాభా పెరుగుతూ ఉంది. పెరిగినటువంటి జనాభాకు ఈ వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదల అనేటువంటిది జరగడం లేదు. సరైనటువంటి పోషక పదార్థాలు అనేటువంటివి అందడం లేదు. తదనుగుణంగా ప్రజలు వివిధ రకాలైనటువంటి పోషక పదార్థాల లోపంతో కలిగేటటువంటి వ్యాధులతోటి బాధపడుతూ ఉన్నారు. ఆ సమస్యకు పరిష్కారం చూపించవలసినటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉంది. ఈరోజు మన యొక్క పాఠ్యాంశము వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదల మన ముందున్న సవాళ్లు. ఈరోజు పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అభ్యసన ఫలితాలు మనం ఈరోజు ఏ విషయాలు నేర్చుకుంటాం? భూసార పరీక్షా విధానానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. వర్మీ కంపోస్ట్ ప్రాముఖ్యతను మీరు గ్రహిస్తారు. పంచగవ్యకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటారు. వర్మీ కంపోస్ట్ తయారీ విధానంను తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశాలు. ఇంతకు ముందుకు ఆన్లైన్ తరగతుల లోపల మనము కొన్ని విషయాలను నేర్చుకోవడం జరిగింది. దేని గురించి నేర్చుకున్నాం? అధిక ఆహార ఉత్పత్తిని సాధించడానికి కొన్ని పరిష్కార మార్గాలను తెలుసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏం తెలుసుకున్నాము? పంట మార్పిడి విధానం, మిశ్రమ పంటలు పండించడం, అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేయడం, ఇవన్నీ విషయాలను మనము ఇంతకుముందుకు ఆన్లైన్ తరగతుల లోపల నేర్చుకోవడం జరిగింది. వీటితో పాటు ఇంకా కూడా కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఏం నేర్చుకున్నామంటే సాగు విస్తీర్ణాన్ని పెంచడం. ఎలా పెంచుతాం? ఇంతకు ముందుకు మనము ఒక 10 ఎకరాల లోపల పంట సాగు చేసినట్లయితే ఇప్పుడు 15 ఎకరాలు 20 ఎకరాలు ఇంకా ఎక్కువ విస్తీర్ణం లోపల పంటలు పండించాలి. అలా పండించినట్లయితే అధిక ఆహారోత్పత్తిని సాధించిన వాళ్ళమవుతాము. అదేవిధంగా ఈ పెరిగిన జనాభాకు సరైనటువంటి పోషక పదార్థాలను అందించిన వాళ్ళమవుతాము. అదేవిధంగా ఇంకా మనం ఏం చేయాలి? పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలి. ఎప్పుడు కూడా మన పొలం లోపల ఒకే రకమైనటువంటి పంటను పండించకుండా ఈ సంవత్సరం వరి పండించినట్లయితే తదుపరి సంవత్సరం జొన్నలు కానీ గోధుమలు కానీ లేదా ఇంకా మొక్కజొన్న కానీ వేరుశనగ కానీ కంది పంటను కానీ ఇలా పంటను మార్చినట్లయితే పంటను మార్పు చేసినట్లయితే మన పొలం లోపల పంట దిగుబడి అధికంగా వస్తుంది. వివిధ పంటలకు వచ్చేటటువంటి వ్యాధులు కూడా తగ్గిపోతాయి. రైతుకు లాభదాయకంగా ఉంటుంది. అధిక దిగుబడిని సాధించిన వాళ్ళమవుతాము. తర్వాత మిశ్రమ పంటలు పండించడం అంటే ఏంటి? ఇదివరకు నేర్చుకున్నాం కదా, ఎవరైనా చెప్పగలుగుతారా? చక్కగా చెప్పారు. మన పంట పొలం లోపల ఒకే రకమైన పంట కాకుండా కంది పంటతో పాటు పసుపు పంటను పండించడం కానివ్వండి, క్యాబేజీతో పాటుగా మనము వేరుశనగ పంటను పండించడం కానీ చేయాలి. మన పంట పొలం లోపల ఒకే రకమైన పంట కాకుండా 2 రకాల పంటలు కానీ 3 రకాల పంటలు కానీ ఇలా మిశ్రమ పంటలను పండించామనుకోండి, అలా పండించినట్లయితే మనకు లాభదాయకంగా ఉంటుంది. ఎలా అంటారా? మనం మన పంట పొలం లోపల ఇంతకుముందు కన్నట్లుగా పసుపు అదేవిధంగా వేరుశనగను లేదా కంది పంటను పండించినట్లయితే ఈ కంది పంటలు మరియు వేరుశనగ ఈ పంటలు అనేటువంటివి ఫాబేసీ కుటుంబానికి చెందినటువంటి మొక్కలకు సంబంధించినటువంటి పంటలు.
ఈ ఫాబేసీ కుటుంబపు మొక్కల లోపల కొన్ని ప్రత్యేకమైన వేర్లు ఉంటాయి. ఏ వేర్లు ఉంటాయండి? గుడ్, వేరు బొడిపెల అనేటువంటివి కనబడతాయి. ఆ వేరు బొడిపెల లోపల రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా అనేటువంటిది ఉంటుంది. ఆ రైజోబియం బ్యాక్టీరియా అనేటువంటిది వాతావరణంలోని నత్రజనిని ఏ విధంగా మారుస్తుంది? నైట్రేట్లుగా మరియు అమోనియాగా మార్చడం జరుగుతుంది. తదనుగుణంగా నేల లోపల నత్రజని శాతం అనేటువంటిది పెరగడం జరుగుతుంది. ఈ విధంగా మిశ్రమ పంటలు పండించినట్లయితే రెండు రకాలుగా లాభం ఉంటుంది. రెండు రకాల పంటల నుంచి కూడా రైతుకు ఆదాయం అనేటువంటిది లభిస్తుంది. రైతుకు ఆదాయం ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ అధిక ఆహారోత్పత్తి అనేటువంటిది కూడా సాధించబడుతుంది. తర్వాత ఇంకా మనము ఏ విధంగా అధిక ఆహారోత్పత్తిని సాధించగలుగుతాము? ఇంతకుముందుకు ఇంకొక విషయం కూడా ఇంతకుముందుకు ఆన్లైన్ తరగతుల్లో నేర్చుకోవడం జరిగింది. ఏమంటున్నారు? అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేయాలి. అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేస్తే దానివల్ల కూడా మనము అధిక ఆహార ఉత్పత్తిని సాధించిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా మనము పోషకాహార పదార్థాలతోటి బాధపడే వారి యొక్క సంఖ్యను కూడా తగ్గించిన వాళ్ళమవుతాము. మనకు తెలుసు, పత్తిలో కూడా వివిధ రకాలైనటువంటి రకాలు, కొత్త రకాలు అనేటువంటివి, కొత్త వంగడాలు అనేటువంటివి వచ్చాయి. మనం కొన్ని రకాల పేర్లు వింటుంటాం పత్తి లోపల, జాదు పత్తి విత్తనాలని. ఏంటిది, అంతకుముందుకు తక్కువ దిగుబడి వస్తే ఈ జాదు పత్తి విత్తనాలు కానీ ఇంకా వేరే కొత్త రకమైనటువంటి వంగడాలను వాడినట్లయితే వాటి ద్వారా అధిక దిగుబడి అనేటువంటిది లభిస్తుంది. అలాగే వరిలో కూడా మనం చూసినట్లయితే సాంబ మసూరి అని, సోనా మసూరి అనేసి, రత్న జయ, ఇలా వివిధ రకాలైనటువంటి అనేక రకాలనేటువంటివి ఈరోజు రైతులు పండించడం జరుగుతున్నది. అధిక దిగుబడిని సాధించడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా మనము ఇదివరకు ఆన్లైన్ తరగతుల లోపల వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనం ముఖ్యంగా ఈ మూడు విషయాల గురించి చూద్దాం, మూడు అంశాలు చూద్దాము. మొదటగా ఒకటి భూసార పరీక్ష, రెండవది వర్మీ కంపోస్ట్, మూడవ అంశము పంచగవ్య. ఈ మూడు అంశాల గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాము. మొదటగా భూసార పరీక్ష. భూసార పరీక్షా కేంద్రంలోని సాంకేతిక నిపుణులు, వ్యవసాయ అధికారులు మట్టి నమూనాను పరిశీలించి నేల స్వభావంను తెలియజేస్తారు. మనము వారికి మన యొక్క మట్టి నమూనాను అందజేసినట్లయితే మన మట్టి నమూనాకు సంబంధించినటువంటి, మన నేలకు సంబంధించినటువంటి అనేక అంశాలు మనకు తెలియజేయడం జరుగుతుంది. ఈ మన నేల లోపల మట్టి నమూనాను సేకరించే విషయంలో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. మన పంట పొలం లోపల ఏ రకమైనటువంటి పంటలను మనం పండించడం జరుగుతున్నది, లేదా కొన్ని రకాలైనటువంటి ఉద్యానవనమైనటువంటి పంటలు పండిస్తున్నామా, కూరగాయ మొక్కలను పండిస్తున్నామా, ఆ విషయం పైన కూడా ఈ మట్టి నమూనా అనేటువంటిది ఎంత లోతులో నుంచి మట్టి నమూనా సేకరించాలనేటువంటిది కూడా ఆధారపడుతుంది. 3 ఇంచుల నుంచి 5 ఇంచులు లేదా అంతకంటే ఎక్కువ లోతులో నుంచి మట్టి నమూనాను సేకరించాలా అనేటువంటిది ఈ భూసార పరీక్షా కేంద్రంలోని సాంకేతిక నిపుణులు అనేటువంటిది వాళ్ళు, ఈ వ్యవసాయ అధికారులు మనకు తెలియజేయడం జరుగుతుంది. వారి యొక్క సలహాలు, సూచనల ప్రకారం మనము మన యొక్క నేలలోని మట్టి నమూనాను అందజేసినట్లయితే మన నేలకు సంబంధించినటువంటి విషయాలను వాళ్ళు మనకు తెలియజేయడం జరుగుతుంది. మన నేల లోపల ఏ మూలకాలు తక్కువగా ఉన్నాయి, ఏ మూలకాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి విషయం అనేటువంటిది కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. తదనుగుణంగా మనము ఏ ఎరువులను వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, నైట్రోజన్ వాడాలా లేదా ఫాస్ఫరస్ వాడాలా, లేదా మన నేల లోపల సోడియం తక్కువగా ఉందా, పొటాషియం తక్కువగా ఉందా అనేటువంటి అంశాలు కూడా మనకు మన వ్యవసాయ అధికారులు అందజేయడం జరుగుతుంది. తదనుగుణంగా
మన యొక్క మట్టి నమూనాని బట్టి అదే విధంగా వారు మన నేల లోపల ఏ రకమైనటువంటి పంటలు పండించాలి. నేలల్లో కూడా వివిధ రకాలైనటువంటి నేలలు ఉంటాయి. ఇసుక నేలలు ఉంటాయి, బంకమట్టి నేలలు ఉంటాయి, లోమ్ నేలలు ఉంటాయి. ఇసుక నేల లోపల కొన్ని రకాలైనటువంటి పంటలు పండుతాయి, తర్వాత బంకమట్టి నేలల్లో మరికొన్ని రకాలైనటువంటి పంటలు పండుతాయి. అదే లోమ్ నేలల్లో అయితేనేమో ఇసుక రేణువులు, బంకమట్టి రేణువులు అనేటువంటివి సమపాలలో ఉంటాయి. ఈ లోమ్ నేల లోపల ఇంకా వేరే రకాలైనటువంటి పంటలను పండించడం జరుగుతుంది. ఈ విధంగా నేల రకాన్ని బట్టి మనము ఏ పంట పండించాలి అనే విషయాన్ని రైతులు మనకు తెలియజేయడం జరుగుతుంది. తర్వాత మనము ఈ నేల రకాన్ని తెలుసుకున్న తర్వాత కూడా మన యొక్క ఏమవుతున్నది, మనం ఏ ఎరువును వాడాలి, ఎంత మోతాదులో వాడాలనేటువంటి విషయాలు మనకు క్షుణ్ణంగా తెలుస్తాయి. రైతు కూడా ఏ పంటను పండించాలో అదే పంటను పండించడం జరుగుతుంది. వేరే పంటను పండించినట్లయితే అతనికి నష్టం వాటిల్లుతుంది అనేటువంటి విషయాలు అన్నిటువంటివి ముందే తెలుసుకుంటారు. అదేవిధంగా ఈ భూసార పరీక్షను ఈ సులువుగా ఒక పిహెచ్ పేపర్ సహాయంతో కూడా మన నేల అనేటువంటిది ఆమ్ల స్వభావమా లేదా క్షార స్వభావమా కూడా తెలుసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా పిహెచ్ పేపర్ సహాయంతో కూడా మన నేల స్వభావాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా మన యొక్క నేల స్వభావాన్ని ఈ వెనిగర్ సహాయంతో లేదా బేకింగ్ సోడా సహాయంతో కూడా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకుంటాము? మనము మన యొక్క నేలలోని ఈ మట్టి నమూనాకు కొద్ది మొత్తం లోపల వెనిగర్ను కలిపినట్లయితే మన నేల లోపల గాలి బుడగలు వచ్చాయనుకోండి, మట్టి లోపల అలా గాలి బుడగలు వస్తే అలాంటి సమయం లోపల మన నేలలు క్షార నేలలు. అలా కాకుండా మన నేల లోపల మనం ఈ మట్టికి మనము బేకింగ్ సోడా ద్రావణాన్ని కలిపినట్లయితే ఆ మట్టి లోపల గాలి బుడగలు ఏర్పడితే అలాంటి సమయం లోపల మన నేలలు ఆమ్ల నేలలు. ఈ విధంగా ఇటువంటి చిన్న చిన్న ప్రయోగాల ద్వారా కూడా సూక్ష్మంగా కొన్ని విషయాలను మనం ప్రాథమికంగా మన యొక్క నేల స్వభావాన్ని తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఇంతకుముందుకి అనుకున్నాం, భూసార పరీక్ష మనము చేయడం వల్ల ఉపయోగం ఏంటి? రైతులు పంట పొలంలో ఏ పంటలు వేయాలో తెలుసుకుంటారు, పొలంలో ఏ ఎరువు ఎంత మోతాదులో వాడాలి అనేటువంటి విషయం కూడా తెలుసుకోవడానికి వీలుంటుంది. రైతులు పెట్టుబడి తగ్గించుకోవడానికి, వృధాను తగ్గించుకోవడానికి కూడా ఈ భూసార పరీక్ష అనేటువంటిది ఉపయోగపడుతున్నది. ఇక్కడ ఒక చిన్న ప్రయోగం అనేటువంటిది ఉన్నది. ఈ ప్రయోగాన్ని ఒక్కసారి వీక్షించండి. ఇక్కడ చూడండి, ఈ ప్రయోగానికి ఏమేం కావాలో చూడండి. మట్టి నమూనా కావాలి, మట్టి నమూనా, వాటర్ నీళ్లు కావాలి, బీకరు, ఒక ఫన్నెల్ ఉంది పైన అక్కడ, టెస్ట్ ట్యూబ్ అనేటువంటిది కావాలి, పిహెచ్ పేపరు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి అవసరమవుతాయి. మొదటగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొద్ది మొత్తం లోపల మట్టి నమూనాను ఒక బీకర్లో తీసుకోవడం జరుగుతుంది. ఆ బీకర్లో తీసుకున్న తర్వాత ఆ బీకర్లోని మట్టి నమూనాకు కొద్ది మొత్తం లోపల నీటిని కలుపుతాము. నీటిని కలిపి ఆ నీటిని వడపోయడం జరుగుతుంది. వడపోసినటువంటి నీటిని మళ్ళీ మనము ఈ పరీక్షణాలోకి తీసుకున్నాం. పరీక్షణాలికలోని నీటికి మనం ఒక పిహెచ్ పేపర్ను ఇందులో అమర్చడం జరిగింది. ఇలా అమర్చినట్లయితే ఆ పిహెచ్ పేపర్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇలా ముదురు ఆకుపచ్చ రంగులో కనబడుతుంది. ఆ పిహెచ్ అనేటువంటిది మనకి సుమారుగా 8 అంటే క్షారమా ఆమ్లమా? మన నేల క్షార స్వభావాన్ని కలిగి ఉంది.
ఒకవేళ 8 కంటే తక్కువగా ఉంది లేదా 7 కంటే తక్కువగా ఉందనుకోండి అప్పుడు ఆమ్ల నేలలు 7 కంటే ఎక్కువగా ఉన్నాయనుకోండి క్షార నేలలు ఒకవేళ 7 ఉందనుకోండి తటస్థ నేలలు ఈ విధంగా మనము మన యొక్క నేల యొక్క స్వభావాన్ని తెలుసుకుంటాము మన నేల అనేటువంటిది ఆమ్ల స్వభావమా లేదా క్షార స్వభావమా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రయోగం అనేటువంటిది మనకి కొంతవరకు ఉపయోగపడుతుంది ప్రాథమిక విషయాన్ని ఇవ్వడానికి ఈ ప్రయోగం అనేటువంటిది ఉపయోగపడుతుంది ఇంతకుముందు ప్రయోగాన్ని చూశారు కదా ఈ ప్రయోగం లోపల మన pH ఎంత వచ్చిందండి 8 pH అనేటువంటిది 8 రావడం జరిగింది మన నేల క్షారమా ఆమ్లమా చక్కగా చెప్పారు క్షార స్వభావాన్ని కలిగి ఉన్నది ఈ విధంగా మన నేల ఆమ్లమా క్షారమా అని తెలుసుకున్న తర్వాత మనము ఆ నేల లోపల ఎటువంటి ఎరువులు వేయాలి ఆ నేల యొక్క స్వభావము ఏ విధంగా మారినట్లయితే మనకు పంటలు బాగా పండుతాయి లాభదాయకంగా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు ఇప్పటివరకు మనము భూసార పరీక్ష విధానం గురించి తెలుసుకోవడం జరిగింది ఓకే ఇంత ముందుకు విషయాల లోపల ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చూద్దాము పంట మార్పిడి ఇంత ముందుకు ఆన్లైన్ తరగతిలో పంట మార్పిడి గురించి తెలుసుకున్నారు కదా పంట మార్పిడి అంటే ఏంటి ఇస్ గుడ్ ఒకే రకమైన పంటను పండించకుండా తదుపరి సంవత్సరం వేరే రకమైనటువంటి పంటను పండించాలి ఎప్పుడు కూడా వరి గాని లేకుంటే పత్తి పంటను గాని అలా ప్రతి సంవత్సరం పండించినట్లయితే నేల నిస్సారమైపోతుంది ఆ నేల లోపల ఒక 50 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల తర్వాత ఈ పంట వేసినా కూడా పండవు అలా నిస్సారమైపోకుండా ఉండాలంటే ఇటువంటి పంట మార్పిడి విధానం అనేటువంటిది కూడా మనకి చక్కగా ఉపయోగపడుతుంది తరువాత మనము చర్చించుకోబోయేటటువంటి ఇంకొక అంశము వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ అంటే ఏంటి ఇక్కడ మీకు కొన్ని జీవులు కనబడుతున్నాయి ఏం కనబడుతున్నాయి వానపాములు ఈ వానపాములు అనేటువంటివి రైతులకు సహాయకారి అంటాము ఎందుకు ఈ పొలం లోపల వ్యర్థ పదార్థాలను ఎరువుగా మారుస్తాయి పంట మొక్కలకు కావలసినటువంటి పదార్థాలను అందిస్తాయి పోషక పదార్థాలను అందిస్తాయి తదనుగుణంగా రైతులకు దిగుబడి అనేటువంటిది పెరుగుతుంది వర్మీ కంపోస్ట్ అంటే ఏమనుకుంటున్నాము వానపాముల ద్వారా తయారైన ఎరువును వర్మీ కంపోస్ట్ అంటున్నాము వర్మీ కంపోస్ట్ అనేటువంటిది ఒక సేంద్రీయ ఎరువు మనము సేంద్రీయ ఎరువులు వాడాలా రసాయన ఎరువులు వాడాలా సేంద్రీయ ఎరువులను వాడాలి రసాయన ఎరువులను వాడకూడదు రసాయన ఎరువులు వాడినట్లయితే ఏమవుతుంది మన నేల కాలుష్యానికి గురి అవుతుంది అదే విధంగా మన నేల కాలుష్యంతో పాటు మనం పండించిన పంటంలో కూడా కొన్ని రసాయన పదార్థాలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది ఆ పదార్థాలను మనం తీసుకున్నట్లయితే మనలో కూడా ఆ రసాయన పదార్థాలు చేరి మనము వివిధ రకాలైనటువంటి వ్యాధులతోటి బాధపడాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఏంటి ఒకవేళ మనము ఈ వర్మీ కంపోస్ట్ను పెద్ద మొత్తంలో తయారు చేయాలి చాలా ఎక్కువగా తయారు చేయాలనుకోండి ఎలా తయారు చేస్తారు అంటే ఇక్కడ బెడ్లను నిర్మించుకోవాలి ఏ నిర్మాణము వాటి యొక్క కొలతలు ఏ విధంగా ఉండాలి చూద్దాం 10 × 1 × 1/2 మీటర్ కొలతలతో వర్మీ కంపోస్ట్ బెడ్స్ను ఏర్పాటు చేసుకోవాలి మనము మన పొలానికి సంబంధించినటువంటి వర్మీ కంపోస్ట్ పెద్ద మొత్తంలో కావాలంటే ఈ కొలతలతోటి వర్మీ కంపోస్ట్ బెడ్స్ని ఏర్పాటు చేసుకోవాలి అందులో మరి వ్యర్థ పదార్థాలు ఏమేమి వేయాలి కొబ్బరి అరటి చెరుకు ఆకులను కొబ్బరి పీచు
ఎండిన మినుము మొక్కలను సేకరించి వీటిని 3 లేదా 4 అంగుళాలు పొరగా వేసి నీటితో తడపాలే. ఇవన్నీ కూడా ఇలా ఆ కొబ్బరి ఆకులు, అరటి ఆకులు, చెరుకు ఆకులు అన్నీ కూడా అందులో వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఈ వర్మీ కంపోస్ట్లో ఇంకా ఏం పదార్థాలు వేయాలి, గ్రామంలో లభించే పేడను సేకరించి బెడ్లను నింపాలి, ఎండిన పేడ మాత్రమే వేయాలి, పచ్చి పేడ వేయకూడదు. అదేవిధంగా మనము ఈ బెడ్లను నింపే సమయం లోపల మనము అందులోపల ప్లాస్టిక్ పదార్థాలు కానీ, ప్లాస్టిక్ బ్యాగులు కానీ, అదేవిధంగా గాజు సంబంధమైనటువంటి పదార్థాలు ఈ వ్యర్థ పదార్థాల లోపల ఈ కంపోస్టు తయారీలో ఉపయోగించేటటువంటి మూల పదార్థాల లోపల ఉండకూడదు. ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వర్మీ కంపోస్ట్ తయారీని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా లోపల వింజమూరు ప్రాంతం లోపల అక్కడి రైతులను చేయడం జరిగింది. అటువంటి విషయాలని వాళ్ళు ప్రయోగపూర్వకంగా చేసినటువంటి విషయాలను మనము ఇక్కడ చర్చించుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ ఇలా ఆ పేడను వేసాం, ఎండిన పేడను వేయడం జరిగింది. తర్వాత ఏం చేయాలి, 2 వారాల తర్వాత వీటిలో చదరపు మీటర్కు 1000 చొప్పున వానపాములను వదిలి దానిపై గోనె సంచులతో కప్పి ఉంచాలి. ఎన్ని వానపాములు వేయాలి, 1000 వరకు వేయాలి. చదరపు మీటర్కి మనకి 1000 వానపాములు కూడా వేసినట్లయితే మంచి ఎరువు అనేటువంటిది తయారవుతుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే వీటిపై నీళ్లు చల్లుతూ 30-40% తేమ ఉండే విధంగా చూడాలి. తేమ ఉండినట్లయితే ఆ వానపాములు కూడా మంచిగా పెరుగుతాయి, మనకు కావలసినటువంటి ఎరువు అనేటువంటిది తయారవుతుంది. ఇలా చేసిన తర్వాత మనకి 60 రోజులకి మొదటి ఎరువు అనేటువంటిది మనకు తయారవుతుంది. ఎన్ని రోజులకు తయారవుతున్నది, సుమారుగా 2 నెలల తర్వాత, 60 రోజుల తర్వాత వర్మీ కంపోస్ట్ అనేటువంటిది తయారవుతుంది. 2వసారి ఎరువు అనేటువంటిది 40-45 రోజులకి వర్మీ కంపోస్ట్ అనేటువంటిది తయారవుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకేమవుతున్నది, వర్మీ కంపోస్ట్ ఉన్నది కదా, ఈ వర్మీ కంపోస్ట్ వలన మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, వర్మీ కంపోస్ట్ వలన ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో మనం చూసినట్లయితే చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. ఎలా ఉపయోగాలు ఉంటాయి, ఆ వర్మీ కంపోస్ట్ వాడడం వల్ల నేల లోపల పోషక పదార్థాల యొక్క స్థాయి అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా నేల లోపల జీవ వైవిధ్యం అనేటువంటిది కూడా పెంపొందడం జరుగుతుంది. జీవ వైవిధ్యం అంటే నేల లోపల వివిధ రకాలైనటువంటి జీవులు నివసించడం, కొన్ని రకాలైనటువంటి ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియాలు, రైజోబియం లాంటి బ్యాక్టీరియాలు అలాంటివి కూడా నేల లోపల పెరగడానికి అవకాశం ఉంది. నేల లోపల నత్రజని లాంటి పదార్థాలు అనేటువంటివి పెంపొందడానికి అవకాశం ఉన్నది. ఇలా ఈ వర్మీ కంపోస్ట్ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ వర్మీ కంపోస్ట్ను వాడినట్లయితే మన పంట పొలంలోని మొక్కలు వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువగా కలిగి ఉంటాయి. అలాంటి సమయం లోపల మనము ఎలాంటి క్రిమిసంహారక మందులను కూడా వాడవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉండదు. ఇక్కడ ఒక చిన్న ప్రయోగం ఉన్నదండి, ఈ చిన్న ప్రయోగాన్ని కూడా ఒక్కసారి మీరు వీక్షించండి. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మనం ఇక్కడ తయారు చేసేటటువంటి అంశము వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ ను ఏ విధంగా తయారు చేద్దామో ఇక్కడ మనం పరిశీలించడం జరుగుతూ ఉంది. ఓకే, దీనికి కావాల్సినవి ఎండిన ఆకులు, తర్వాత ఎండిన
ఆవు పెండ, అదే విధంగా ఇక్కడ వానపాములు కూడా ఇక్కడ వర్మి కంపోస్ట్ తయారీకి అవసరం. అదేవిధంగా మట్టి అనేటువంటిది కూడా కావాలి. ఇవన్నీ అంశాలు అనేటువంటివి మనకు వర్మి కంపోస్ట్ తయారీ లోపల ఉపయోగపడతాయి. ఇలాగా మనకి వర్మీ కంపోస్ట్ కు ఈ పదార్థాలు అన్నీ కూడా అవసరమవుతున్నాయి. ఎండిన ఆకులు చూసాము, వానపాములు చూసాము, ఎండిన పేడను చూసాము, వాటితో పాటు నీటిని కూడా కొద్ది వరకు చల్లుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఇంతకుముందుకు అనుకున్నట్లుగా అక్కడ మనకేంటి 30-40% తేమ ఉండే విధంగా చూసుకోవాలి. కాబట్టి నీటిని కూడా చల్లుతూ ఉన్నట్లయితే మనకి మంచి ఎరువు అనేటువంటిది తయారవుతుంది. మనం ఇంతకుముందు కనుక్కున్నట్లుగానే ఈ వర్మీ కంపోస్ట్ను వాడామనుకోండి, ఏమని చెప్పాము, ఏ ఉపయోగాలు ఉన్నాయి, ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, మొక్కల లోపల వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది పెరుగుతుంది. అలా వ్యాధి నిరోధక శక్తి పెరిగినప్పుడు ఏమవుతున్నది, పంట మొక్కలు అనేటువంటివి ఆరోగ్యంగా ఉంటాయి. పంట మొక్కలు ఆరోగ్యంగా ఉంటే మనకి ఎటువంటి క్రిమి సంహారక మందులు కూడా వాడాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. అదేవిధంగా మనకి ఈ ఇంకా ఏమనుకున్నాం, జీవ వైవిధ్యం అనేటువంటిది పెంపొందుతుంది. నేల లోపల అనేక రకాలైనటువంటి సూక్ష్మజీవులు అనేటువంటివి కూడా పెరిగేటట్లుగా ఈ వర్మీ కంపోస్ట్ అనేటువంటిది సహాయపడుతుంది. ఇవన్నీ కూడా వర్మీ కంపోస్ట్ వలన మనకు కలిగేటటువంటి లాభాలు. మనకి వర్మీ కంపోస్ట్ మనం తయారు చేసినప్పుడు వ్యర్థ పదార్థాలు అన్నిటినీ కూడా కలిపాం కదా, మన గృహంలో వెలువడేటటువంటి వ్యర్థ పదార్థాలను కూడా కలిపి మనం వర్మీ కంపోస్టు తయారు చేసుకోవచ్చు. అయితే అలా గృహంలో ఏర్పడే వ్యర్థ పదార్థాలను కలిపే సమయం లోపల ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అందులోపల ప్లాస్టిక్ వస్తువులు అనేటువంటివి ఉండకూడదు, ప్లాస్టిక్ బ్యాగులు ఉండొద్దు, సంచులు ఉండొద్దు, కవర్స్ ఉండొద్దు. అదేవిధంగా గాజు సంబంధమైనటువంటి పదార్థాలు కూడా అందులో ఉండకుండా చూసుకోవాలి. చూసుకుంటే మనకి 60 రోజుల తర్వాత మనకు కావలసినటువంటి ఎరువు అనేటువంటిది తయారవుతుంది. ఎన్ని రోజుల తర్వాత తయారైందండి ఎరువు? 60 రోజుల తర్వాత తయారవుతుంది. ఓకే, మొదటగా మనం ఏం విషయాన్ని చెప్పుకున్నాం ఈరోజు? ఈరోజు మనం చెప్పుకున్నటువంటి మొదటి విషయము భూసార పరీక్ష. రైతులు ఏ పంట పండించాలి, ఏ పంట పండించొద్దు అనే విషయం ఎలా తెలుస్తుందండి? భూసార పరీక్ష విధానం ద్వారా తెలుస్తుంది. సేంద్రియ ఎరువుకు ఒక ఉదాహరణ ఏంటి? వర్మీ కంపోస్టు. తర్వాత ఇంకొకటి ఏంటండి, పశువుల పేడతో తయారైనటువంటి ఎరువు, సేంద్రియ ఎరువు. ఈ రెండు విషయాలను ఈరోజు చెప్పుకోవడం జరిగింది. మూడవ అంశము పంచగవ్య. అసలు పంచగవ్య అంటే ఏంటిదో ఇప్పుడు చూద్దాము. పంచగవ్యకు సంబంధించినటువంటి అంశాలను ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పంచగవ్య ఉంది కదండి. పాంచ్ హిందీ పదము, పాంచ్ అంటే ఐదు. ఐదు పదార్థాలు ఏమేమి ఉన్నాయి ఇందులో? పెరుగు, నెయ్యి, పాలు, అదేవిధంగా గోమూత్రం, నెక్స్ట్ ఆవు పేడ. ఈ ఐదు పదార్థాలు ఇందులో ఉన్నాయి. ఈ ఐదు పదార్థాలను కలిపి మనము పంచగవ్య అనేటువంటి స్ప్రేయర్ల ద్వారా వాడేటటువంటి ఎరువును తయారు చేయడం జరుగుతున్నది. పంచగవ్య లోపల ఐదు పదార్థాలు అనేటువంటివి ఉన్నాయి.
పెరుగు, నెయ్యి, పాలు, గోమూత్రం, ఆవు పేడ ఇవన్నిటితో కలిపి మనము పంచగవ్యాను తయారు చేయడం జరిగింది. అయితే ఇంకా ఎలా చేస్తున్నాము ఈ పంచగవ్యాను? ఆవు పేడను ఆవు నెయ్యిలో కలిపి 4 రోజులు అలాగే ఉంచాలి. 5వ రోజు దీనికి ఆవు మూత్రం, పాలు, పెరుగు, కళ్ళు, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం వంటివి కలపాలి. ఇలా కలిపినట్లయితే మనకు ఏమవుతున్నది, పంచగవ్య అనేటువంటిది తయారు కావడం జరుగుతున్నది. అదేవిధంగా ఇంకా వాటితో పాటుగా, వేడితో పాటుగా పాలు, పెరుగు వాటితో పాటుగా ఇంకా ఏం కలుపుతున్నాము, అరటి పండ్ల గుజ్జు కలుపుతున్నాము. కలిపేసి 10 రోజులు అలాగే ఉంచాలి. ఇలా చేస్తే పొలాల్లో స్ప్రేయర్ల ద్వారా చల్లడానికి వీలైన పంచగవ్య అనేటువంటిది తయారవుతున్నది. ఈ విధంగా ఇవన్నీ కలిపామనుకోండి, కలిపినట్లయితే ఒక ఎరువు తయారవుతున్నది. ఆ ఎరువు ఎలా వాడచ్చు అంటే ఇలా స్ప్రేయర్ల ద్వారా, స్ప్రింక్లర్స్ ద్వారా మనము వాడడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఈ పంచగవ్యాను ఏ విధంగా తయారు చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పటివరకు కూడా చూడడం జరిగింది. ఓకే, పంచగవ్యాల లోపల ఇవన్నీ పదార్థాలు ఉన్నాయండి. పంచగవ్యాల లోపల పాలు, పెరుగు, నెయ్యి, పేడ, ఆవు పేడ, మూత్రం ఇవన్నీ ఉన్నాయి. ఆవు నెయ్యిలో కలిపి 4 రోజులు అలాగే ఉంచినము. తర్వాత 5వ రోజు మనము దానికి ఆవు మూత్రాన్ని కలపడం జరిగింది, పాలును కలపడం జరిగింది, పెరుగు, కళ్ళు, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం వంటివి కలిపాము. ఇలా కలిపిన తర్వాత మనకి ఏమైంది అంటే ఇక్కడ చివరికి స్ప్రేయర్ల ద్వారా చల్లేటటువంటి పంచగవ్య అనేటువంటిది తయారైంది. ఈ పంచగవ్య వలన మనకి ఉపయోగం ఏంది, ఎంత మరి ఏమైనా ఉపయోగం ఉన్నదా, ఏమైనా దిగుబడి పెరుగుతుందా అంటే మన పంట పొలం లోపల ఈ పంచగవ్యాను వాడినట్లయితే 3% వృద్ధి అనేటువంటిది కనబడుతుంది. అంతకుముందు వచ్చిన దిగుబడి కంటే ఇంకా అదనంగా 3% దిగుబడి అనేటువంటిది వస్తుంది. రైతు కూడా ఆనందదాయకంగా ఉంటాడు, అధిక దిగుబడిని కూడా మనం సాధించవచ్చు. ఇలా ఇవన్నీ ఉపయోగాలు అనేటువంటివి మనకు ఉన్నాయి పంచగవ్య వలన. మనం ఈరోజు ఏ విషయాన్ని చెప్పుకున్నాము, మొదటగా భూసార పరీక్ష గురించి చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా తదుపరి మనము వర్మీ కంపోస్ట్ గురించి చెప్పుకున్నాము. వర్మీ కంపోస్ట్ అంటే ఏంటి, వానపాముల ద్వారా తయారైన ఎరువును వర్మీ కంపోస్ట్ అన్నాము. రైతు పంట పొలం లోపల ఏ పంటను పండించాలి, ఏ పంటను పండించకూడదు అనేటువంటి విషయం అనేటువంటిది ఏ విధంగా తెలుస్తుంది, ఏ విధంగా తెలుస్తున్నది అంటే భూసార పరీక్ష ద్వారా తెలుస్తుంది. మనకి ఈ వానపాముల పెంపకము ఆ విధానం లోపల మన పాఠ్యపుస్తకం లోపల DOT అనేటువంటి ఒక అబ్రివేషన్ ఇచ్చారు. ఆ అబ్రివేషన్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు వివిధ రకాల మనకి ఏమైనా ఏమైనా సమస్యలు ఉంటే ఏమైనా సలహాలు అనేటువంటివి వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు మనకు సలహాలు, ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం జరుగుతుంది. చివరగా ఇప్పుడు మూల్యాంకనం. మీ యొక్క నోట్ పుస్తకం లోపల కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఇక్కడ ఈ ప్రశ్నలను మీరు రాసుకోండి. మొదటగా వర్మీ కంపోస్ట్ అనగానేమి? 2వ ప్రశ్న, భూసార పరీక్ష ఉపయోగాలు తెలుపండి. భూసార పరీక్ష ఉపయోగాలు తెలుపండి. 3వది, పంచగవ్యాలో ఉండే ముఖ్యమైన పదార్థాలు ఏమిటి? 4వ ప్రశ్న, రసాయన ఎరువులు మరియు
సేంద్రియ ఎరువుల మధ్య భేదాలు తెలుపండి. ఇంతవరకు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.